अस्सलामुअलैकुम नमस्ते अन्ना एट्लुन्नारु अंदरू बागुन्नारा अन्ना थैंक यू चाला मंदी सब्सक्राइब चेसुकुंటున్నారు मन चैनल की चाला चाला थैंक यू अन्ना चाला मंदी कॉल చేస్తున్నారు అడుగుతున్నారు మన డౌట్స్ ను అడుగుతున్నారు అట్లానే చాలా మంది ఆర్డర్ కూడా చేస్తున్నారు మీ మీరందరూ సపోర్ట్ తోని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అట్లానే ప్లీజ్ మీరందరూ కూడా కొత్తగా ఎవరైతే చూస్తున్నారు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి సో ఈ రోజు నేను బ్రెడెడ్ లైన్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఈ కొత్త స్టాక్ మన దగ్గర బ్రెడెడ్ లైన్స్ ఉన్నాయి బ్రెడెడ్ లైన్ అంటే ఏంటి కొంతమంది అడుగుతారు అన్న బ్రెడెడ్ అంటే ఏంటి అన్న నాకు అర్థం కావట్లేదు కొంచెం చెప్పండి అన్న అంటున్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అన్న ఇది ఎప్పుడు యూస్ చేయాలా ఎందుకు యూస్ చేయకూడదు ఇది దేనికి పనికొస్తది ఏ టైప్ ఫిషింగ్ కి మనకు యూస్ అవుతది దాని గురించి నేను కంప్లీట్ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమైపోతది అసలు బ్రెడెడ్ లైన్ అంటే ఏంటి దీనికి ఇది ఎందుకు ఉపయోగపడతది దాని గురించి చేస్తున్నా మన ఛానల్ లో ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండినా సో ప్లీజ్ అన్న మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మన కేటలాగ్ నంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంటది మళ్ళీ మన వీడియో మీద స్క్రోల్ అవుతా ఉంటది సో మీకు ఎవరికైనా ఏమైనా ఆర్డర్ కావాలి అన్నా కూడా రాడ్స్ గాని రీల్స్ గాని ప్రతి ఒక్కటి మన దగ్గర దొరుకుతది సో మీరు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టండి నేను పంపిస్తాను కొరియర్ అవైలబుల్ ఉంది సో బ్రెడెడ్ లైన్ అంటే ఏంటి ఇది లుకానా 8x 4x 9x 12x 16x ఈ 16x ఏందన్నా 16x ఏందన్నా నాకు అర్థం కావట్లేదు అంటారు చాలా మంది సో 4x అంటే ఏమ లేదన్నా ఇది ఒక దారం ఇప్పుడు సపోజ్ ఒక నిమిషం ఇది చూపిస్తాను ఇక్కడ ఓపెన్ అయింది దారం ఇది దారం ఇది ఆర్గనైజ్డ్ లైన్ అలా ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే 8x 4x దీంట్లో డిఫరెన్స్ ఏంది చూపిస్తాను 8x 4x అంటే ఏమ లేదన్నా ఈ దారం ఏదైతే ఉందో ఇది దారం బ్రెడెడ్ లైన్ అంటే ఏంటిదంటే దారం ఫస్ట్ ఇది దారం ఇది నార్మల్ దారం ఉంటుందండి అది కానీ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ గా ఉంటది దీన్ని ఫిషింగ్ కోసం డిజైన్ చేసింది కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి మనం ఇది బ్రెడెడ్ లైన్ అంటాము చేపలు పట్టడానికి సో ఇది ఏదైతే ఉందో దారము 4x అనుకోండి ఇందులో 4 దారాలని అల్లి ఇట్లా అల్లేసి ఒక దారం తయారు చేసి దీన్ని 4x అంటారు సో ఇట్లానే 8 దారాలని అల్లి ఒక దారం తయారు చేసి 8x అంటారు సో అట్లానే 9x అంటే 9 దారాలని అల్లి ఒక దారం తయారు చేస్తారు 12x అంటే 12 దారాలని ఒక దగ్గర అల్లి దారాన్ని ఒక దగ్గర అల్లేసి ఒక దారం తయారు చేసి దాన్ని 12x అంటారు సో ఇందులో ఏది బెస్ట్ అన్న అని చాలా మంది అడుగుతారు అన్న మన బడ్జెట్ ని బట్టి మనం ఏ చేపని అయితే పడుతున్నామో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అన్న ఇప్పుడు మీరు నార్మల్ మొట్ట చేపలు కొడుతున్నారంటే బ్రెడెడ్ లైన్ బెస్ట్ లైన్ అన్న మొట్ట చేపలు కానీ మీరు మిషన్ మీదకి ఏవైతే స్పిన్నింగ్ రీల్స్ ఉంటాయో వెయిట్ కాస్టింగ్ మీదకి బ్రెడెడ్ లైన్ చాలా బెస్ట్ గా ఉంటుంది అండ్ నార్మల్ స్పిన్నింగ్ మీద మీరు తంగూస్ అంటే మోనోఫిలమెంట్ లైన్ యూజ్ చేసుకోవచ్చు కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్ మనం ఎట్లయినా సరే మంచి యాంగ్లర్ కావాలి అనుకుంటే బ్రెడెడ్ లైన్ యూజ్ చేయాలన్నా ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే బ్రెడెడ్ లైన్ అనేది దారం ఇట్లా ఇది తీస్తే మనకు చిక్కులు ఇట్లా రౌండ్ రాదు ఇట్లా తంగూస్లా రౌండ్ ఉంటుంది మిషన్ మీద తీసినాక మళ్ళీ ఇట్లా గుంజితే అది తంగూస్ ఇట్లా సాగినట్టు అవుతుంది లబ్బడిగా ఇది కాదు దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఇది కాస్టింగ్ కూడా చాలా దూరం పోతుంది అంటే ఇప్పుడు కప్ప కొట్టిన మిషన్ మీదకించి లేకపోతే చెంచా కొట్టిన దూరం అనేది ఇది ఎక్కువ పోతుంది సో ఇది ప్రైస్ వచ్చేసి ఆర్గనైజ్డ్ ఇప్పుడు రేట్ల గురించి మాట్లాడుకుందాం మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కాల్ చేయండి నేను బేఫికర్గా చెప్పేస్తాను ఇంకా డౌట్స్ ఉంటాయి సో మనం ఏది ఎప్పుడు తీసుకోవాలంటే 8x 4x 12x 16x ఇవి ఎప్పుడు తీసుకోవాలంటే మనము కేజీన్నర 2 kg 5 కిలోల వరకు మొట్ట చేపను పడుతున్నాము అంటే 4xలో తీసుకోవచ్చు ఒక 3 నుంచి 4 kg వరకు అదే మనం 4 kg పైన పడుతున్నామన్నా అంటే 8x తీసుకోవాలి లేదు అన్న నేను పెద్ద చేపలు పడతాను సముద్రంలో షికారు చేస్తాను నేను సముద్రం కోసం కావాలా నేను ఏ చేప పడుతుందో తెలియదు కదా అన్న అంటే అప్పుడు 12x కానీ 16x కానీ తీసుకోవాలి ఆ రేట్ కూడా అలాగనే ఉంటుంది అన్న ఇప్పుడు ఇది 250 రూపాయలు ఇది 4x అదేనా ప్రో అంటారు ఇది ప్రో అంటారు 4x 250 రూపీస్ అన్న ఇది ప్రైస్ సో ఇది 8x ఆర్గనైట్ వచ్చేసి 450 రూపీస్ ఇది 9x వచ్చేసి మనకు 600 రూపీస్ పడుతుంది దీంట్లో డిస్కౌంట్ ఉంది 550 రూపీస్కి వచ్చేసేది ఇది అండ్ ఇది కూడా 8x మేడ్ ఇన్ జపాన్ ఇది మనకు ఒక 10-15 కిలోల చేప నాపుతుంది సో ఇది కూడా మీకు 650 రూపీస్ పడుతుంది ఇది కూడా చూసుకోవచ్చు మీరు లుకానా నానో స్పిన్ ఇది కూడా మీకు 450 రూపీస్ పడుతుంది దీంట్లో ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయి మీకు మన సైజ్ని బట్టి అంటే 40mm 30mm 28mm అట్లా సైజ్ని బట్టి వేరియేషన్స్ ఉంటా ఉంటాయి ఇందులో కూడా చాలా రకాలు వస్తాయి కాపీ వస్తుంది బ్రాండెడ్ వస్తుంది లోకల్ వస్తుంది మన దగ్గర ఉండడానికి ప్రతి ఒక్కటి ఒరిజినల్ 100% జెన్యూన్ ప్రోడక్ట్స్ సో మీ అందరికీ రేట్లు కూడా అర్థమైంది అనుకుంటున్నా రేట్లు అర్థం కాకపోయినా మన కేటలాగ్ నెంబర్లో మీరు చూసుకుంటే మీకు రేట్లు అన్ని ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది సో బ్రెడెడ్ లైన్ ఎప్పుడు వాడాలంటే మనం మొట్ట చేపలు పట్టినప్పుడు లేదా వాల్లు పట్టినప్పుడు బ్రెడెడ్ లైన్ వాడాలా ఎందుకంటే దీంట్లో సాగేతత్వం ఉండదు మనం జట్కా కొట్టినా సరే కప్పకి డైరెక్ట్ వచ్చి గాలాలు గుచ్చుకుంటే లబ్బర్ సాగదు కాబట్టి అట్లానే ఈ బ్రెడెడ్ లైన్ కాస్టింగ్కి చాలా దూరం పోతుంది అట్లానే ఇది చిక్కులు ఊకే పడది అంటే మిషన్ మీద ఇట్లా రాగానే రౌండ్ రాదు दावा सो लेदु फिशिंग रॉड एट्ला यूज चेयाला फस्ट स्पिनिंग रॉड अभी నేను वीडियो చేద్దాం అనుకుంటున్నాను इन फ्यूचर वीडियो చేసి పెడతాను బ్లేడ్ కాస్టింగ్ रॉड एट्ला यूज चेयाला अंटे स्पिनिंग रॉड एट्ला यूज चेयाला అది కూడా వీడిयो చేసి పెడతాను మన కొత్తగా యాంగిలర్స్ నేర్చుకునే వాళ్ళకి నేర్పించేటోళ్ళు ఉన్నారు అన్న సో అదొక